హలో ఫ్రెండ్స్, నమస్తే. ఐఎమ్ సునీత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే టాపిక్ ఏంటి అనేది చెప్పే ముందైతే ఒక చిన్న మాట అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది అయితే ఏంటంటే, ఎందుకు మీరు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, మీకు అసలు అవసరమా ఇలాంటి వీడియోస్, ఇలా ఇలా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నార్మల్గా అయితే మన ఛానల్లో అయితే ఒక 90% పాజిటివ్ కామెంట్సే వస్తాయండి. ఒక 10% మేబీ ఎక్కడో ఎవరో కొంచెం బ్యాడ్గా కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో నేను వాళ్ళకి కూడా రిప్లై ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఇవన్నీ ఏంటి అంటే, నేను ఇలాంటి టాపిక్ మాట్లాడుతున్నాను అంటే, సో దీనివల్ల దీని గురించి తెలియక చాలామంది బాధపడిపోతే ఇలాంటి విషయాలు ఏంటంటే ఎవరితో ఫ్రాంక్గా షేర్ చేసుకోలేరు. కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు, చెప్పుకోవటానికి బాధపడుతూ ఉంటారు. ఫైనల్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలామంది ఏంటంటే ఇలాంటివన్నీ బయటకు చెప్పుకోవడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు, ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే ఎలా ఏంది అని చెప్పేసి. సో వాళ్ళకి నేనేంటంటే కొంత ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఆ వేలోనే వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఒకటి చెప్తా వినండి, ఈ పెళ్ళి, సెక్స్, పిల్లలు ఇవన్నీ కామన్ అండి. ఇవన్నీ ఏంటంటే సృష్టి ధర్మం, ఇది ఇది తప్పు కాదు, ఇది మీరో నేనో సృష్టించింది కాదు, ఆ దేవుడు సృష్టించాడు ఇవన్నీ కూడా. మరి అలాంటప్పుడు ఎందుకు దాన్ని తప్పుగా మీరు చూస్తారు? మనం ఏదైనా పాజిటివ్గా చూస్తే అది మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే అది నెగిటివ్గానే కనిపిస్తుంది. ఏదైనా సరే మనం చూసే విధానంలోనే ఉంటుంది. సో ఎవరైతే తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళకి ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సో మరి అలాంటప్పుడు నా వీడియోస్ని ఇంతమంది చూస్తున్నారంటే ఎందుకు చూస్తున్నారు? సో వాళ్ళకి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది, లేదంటే నా వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి నచ్చింది, నచ్చితేనే కదా ఇంతమంది మన ఛానల్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సో అదొక్కటి అర్థం చేసుకోండి. సో ఎవరైతే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారో వాళ్ళ కోసం అనేది నేను ఈ మాట చెప్తున్నాను. సో ఓకేనా? సో ఇంకైతే విషయానికి వచ్చేద్దాం మన టాపిక్లోకి. సో ఈ టాపిక్ ఏంటి, మీరు టైటిల్ చూసారు కాబట్టి కొంత మీకు అర్థమైపోయే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నానా అని. సో చాలామంది మగవాళ్ళకి అయితే ఏంటంటే అంగం అనేది సైజ్ చిన్నదిగా ఉంటుంది, అసలు అది పెరగాలంటే ఏం చేయాలి, సో దానికి సంబంధించి ఏమైనా ఫుడ్ తీసుకోవాలా, సో ఎలా అని చెప్పేసి చాలా చాలా డౌట్స్ పడుతూ ఉన్నారు మగవాళ్ళు. చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి దీని గురించి కూడా, వీడియో చేయండి అక్క అని చెప్పేసి. సో నేను ఈరోజు అయితే దీని గురించి డీటెయిల్గా మీకు షేర్ చేస్తాను. ఇది నా ఓన్గా కాదండి, నాకు తెలీదు. నేనేంటంటే కొన్ని వీడియోస్ చూసి, కొంత న్యూస్లో చదివి, ఇంకొన్ని డాక్టర్ సలహాలు తీసుకొని మాత్రమే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేను ఈ పాయింట్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ చాలామంది అయితే ఏంటంటే అక్క మీ మెయిల్ ఐడి చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎవరైతే కొంతమంది కామెంట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారో మీ ప్రాబ్లం చెప్పుకోవటానికి ఏదైనా సరే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి కూడా నేను అబౌట్ సెక్షన్లో ఇచ్చాను, అంటే నా ఛానల్లోకి వెళ్ళేసి అబౌట్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసారంటే కాంటాక్ట్ మెయిల్ ఐడి అని ఉంటుంది. సో దానికి మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు మెయిల్ చేయండి. సో డెఫినెట్గా నాకు తెలిస్తే దానికి సంబంధించిన వీడియో అయినా పోస్ట్ చేస్తాను, లేదంటే ఇన్ఫర్మేషన్ మీకు అక్కడే రిప్లై అనేది ఇచ్చేస్తాను. అండ్ ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి నా ఫస్ట్ ఛానల్ ఏంటంటే, నా ఫస్ట్ ఛానల్లో వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఈ టైప్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎవరైతే వ్లాగ్స్ పరంగా ఇష్టపడతారో కుకింగ్కి సంబంధించి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫస్ట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, సో అక్కడ కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను నా ఫస్ట్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో మనం ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే, మగవాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది, మా అంగం చాలా చిన్నదిగా ఉందండి, లేదా మాది పొడవుగా లేదు, లేదంటే మాది లావుగా లేదు, సో చిన్నదిగా ఉంటుంది, దీనివల్ల ఏంటంటే మేము సెక్స్ పనికి రామా, లేదంటే అసలు ఇలా ఉంటే అసలు అమ్మాయిలు మమ్మల్ని ఇష్టపడతారా లేదా, లేదా ఒకవేళ ఇష్టపడ్డా మేము వాళ్ళని సాటిస్ఫై చేయగలమా లేదా, అసలు అసలు ఎక్కువసేపు చేయగలమా. సో ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి కామన్గా ప్రతి ఒక్కరి అబ్బాయికి ఉంటుంది. సో అయితే ఏంటంటే ఇప్పుడు అందరికీ ఒకేలాగా ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మనం మనుషులమే అనుకోండి, మనం ఒకళ్ళు హైట్గా ఉంటారు, ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు లావుగా ఉంటారు. సో అలా మనుషులు ఎలా అయితే ఉంటారో సో అంగం కూడా అలానే ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒక విషయం ఏంటంటే అంగం పొడవుగా ఉంటేనో లావుగా ఉంటేనో సంథింగ్ ఉంటేనే సాటిస్ఫై చేయగలం అనేది రాంగ్, అదైతే తప్పు. అలాంటి అపోహ ఏదన్నా ఉంటే మీరు తీసేసుకోండి ఇప్పుడే. సో ఒక్కటే ఆలోచించండి,
సో నార్మల్గా అయితే ఏంటంటే మగవాళ్ళకి ఏంటంటే అంగం సైజ్ అనేది ఏంటంటే 2 లేదా 3 అంగుళాలు ఉంటుంది. సో అది నార్మల్గా అనమాట, మీకు ఎలాంటి సెక్స్ పరమైన కోరికలు లేనప్పుడు, సో నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ సైజులో ఉంటుంది. అది మీరు ఏంటంటే మీకు సెక్స్ పరమైన ఆలోచనలు వచ్చినప్పుడు, మేము సెక్స్ చెయ్యాలి మాకు ఆ కోరిక కలిగింది అన్నప్పుడు ఏంటంటే ఆ అంగం సైజ్ అనేది పెరుగుతుంది. అంటే ఆ 3 అంగుళాల నుంచి 6 లేదా 7 అంగుళాల వరకు పెరుగుతుంది అన్నమాట అంగం సైజ్ అనేది. సో మీరు ఒక్కటే ఆలోచించండి, నార్మల్గా ఉన్నప్పుడు సైజ్ ఎంత ఉంది అనేది అస్సలు ఆలోచించమాకండి. సో మీరు సెక్స్ చేసేటప్పుడు మీ అంగం సైజ్ అనేది ఎంత ఉంది అనేది మాత్రమే ఆలోచించండి. సో అంతేకాని చెప్పేసి మాకు ఇంత ఉంది, చిన్నగా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి ఏమాత్రం మీరు బాధపడద్దు. మామూలుగా అయితే ఏంటంటే మగవాళ్ళకి ఏంటంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు రాగానే అంగం సైజ్ అనేది పెరగడం ఆగిపోతుంది, అక్కడి నుంచి ఆగిపోతుంది అన్నమాట. సో అయితే ఏంటంటే ఒకటే మీరు ఆలోచించాల్సింది, అసలు మేము అమ్మాయిని హ్యాపీ చేయగలమా లేదా, అదొక్కటి ఆలోచించండి. మాకు ఎంత పొడవు ఎంత ఇదిగా ఉందనేది మాత్రం ఆలోచించద్దు, అస్సలు ఆలోచించద్దు. అదేమన్నా ఉంటే ఆలోచన ఇప్పుడే స్టాప్ చేసేసేయండి. సో అమ్మాయిని హ్యాపీగా మీ భార్యని సాటిస్ఫై చేయగలుగుతున్నామా లేదా అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మరి అలా ఉండాలి అంటే ఏంటంటే మీకు ఆ మూడ్ తీసుకొచ్చే కండరాలు ఉంటాయి. సో ఆ కండరాలు అనేవి స్ట్రాంగ్గా ఉంటే ఏంటంటే మీరు హ్యాపీగా భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా కలవచ్చు, ఇంటర్ కోర్స్ చేసుకోవచ్చు, ఎలాంటి నష్టము ఉండదు. మరి ఆ కండరాలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి బాడీలో. మరి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి అంటే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో నార్మల్గా ఉదయాన్నే మీరు ఏం చేస్తారు అంటే ఒక 20 మినిట్స్ నార్మల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకోండి, అంటే గోరువెచ్చగా ఉండే వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ తీసుకోండి. మీరు ఎందుకంటే ఈ వ్యాయామం చేసుకోవటం వల్ల మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో అలా జరిగింది అంటే మీకు ఆ కండరాలన్నీ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. దాంతోపాటుగా మీరు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే పాలు, ఎగ్స్, తర్వాత బాదం పప్పు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి, అంటే మీరు కూరగాయలు ఏమైనా ఆకుకూరలు వండుకున్నప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోండి, అండ్ ములక్కాయలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఏమంటారు సెక్స్ అనేది ఎక్కువసేపు కూడా చేయగలుగుతారు, మీకు ఆ కండరాలు కూడా ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి నేను చెప్పిన విధానం ప్రకారం మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే సాగే గుణం ఉంటుంది, అంటే వాళ్ళ వెజీనా ఏంటంటే సాగుతుంది. అలాగే కొంతమంది మగవాళ్ళకి కూడా ఏంటంటే అంగం సైజ్ అనేది సాగే గుణం ఉంటుంది, అంటే ఎలాస్టిటీ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇన్ ఫైనల్గా అయితే నేను చెప్పేది ఏంటంటే, సో సైజ్ గురించి అస్సలు ఆలోచించమాకండి. మీ భార్యని హ్యాపీగా చేసామా లేదా అనేది మాత్రమే ముఖ్యం. అంతేగాని ఇలాంటి డౌట్స్ అన్నీ పెట్టుకొని లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోవద్దని మాత్రమే నేనైతే చెప్పగలను. సో ఫ్రెండ్స్, ఇంతే వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుద్దాం.